నమస్కారం సార్, నా పేరు దత్తురాథోడ్. మాది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గము నాగలిగిద్ద మండల పరిధిలోని గొప్పనాయక్ తాండా గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న చిన్న భీకానాయక్ తాండా సార్. మాది ఆ తాండాకు ఇప్పుడు తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు రోజులు గడుస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు కనీసం మట్టి రోడ్డు లేదు సార్ తాండాకి. ఈ గత 8 సంవత్సరాల క్రితము ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు, ఇప్పుడు నిన్న జరిగిన దౌర్బాన్యం కనీసం చిన్న పసిపాలుని కూడా కాపాడుకోలేక పరిస్థితి మా సార్. అదే మట్టి రోడ్డు ఉంటే వాళ్ళని మేము ప్రాణాలతో కాపాడుకోగలిగేవాళ్ళం సార్. ఇప్పుడు కనీసము తాండాకు మట్టి రోడ్డు కూడా లేదు. ఈరోజు చేస్తాము, పై అధికారులకు దృష్టి ఎన్నోసార్లు తీసుకెళ్లినా కూడా ఈరోజు చేస్తాము, రేపు చేస్తాము, ఎల్లుండి చేస్తాము అని మాటలు బదులు ఇచ్చారు తప్ప పని ఒక్కసారి కూడా జరగలేదు సార్. కనీసం ఇప్పటైనా కరుణించి తాండాకు కనీసం మట్టి రోడ్ అని వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. నమస్కారం సార్, నా పేరు దత్తురాథోడ్. మాది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గము నాగలిగిద్ద మండల పరిధిలోని గొప్పనాయక్ తాండా గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న చిన్న భీకానాయక్ తాండా సార్. మాది ఆ తాండాకు ఇప్పుడు తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు రోజులు గడుస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు కనీసం మట్టి రోడ్డు లేదు సార్ తాండాకి. ఈ గత 8 సంవత్సరాల క్రితము ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు, ఇప్పుడు నిన్న జరిగిన దౌర్బాన్యం కనీసం చిన్న పసిపాలుని కూడా కాపాడుకోలేక పరిస్థితి మా సార్. అదే మట్టి రోడ్డు ఉంటే వాళ్ళని మేము ప్రాణాలతో కాపాడుకోగలిగేవాళ్ళం సార్. ఇప్పుడు కనీసము తాండాకు మట్టి రోడ్డు కూడా లేదు. ఈరోజు చేస్తాము, పై అధికారులకు దృష్టి ఎన్నోసార్లు తీసుకెళ్లినా కూడా ఈరోజు చేస్తాము, రేపు చేస్తాము, ఎల్లుండి చేస్తాము అని మాటలు బదులు ఇచ్చారు తప్ప పని ఒక్కసారి కూడా జరగలేదు సార్. కనీసం ఇప్పటైనా కరుణించి తాండాకు కనీసం మట్టి రోడ్డు అని వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్.